హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభో యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మీరు చాలా సర్వేలు చూసుంటారు, కానీ ఈరోజు నేను మీ ముందర ఉంచే సర్వే ఒక పెద్ద సెన్సేషనల్ సర్వే అని చెప్పవచ్చు. ఎందుచేతనా అంటే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ తర్వాత ఒక ఇంటర్నల్ సర్వే అయితే చేయించుకుందంట. సో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు గెలవబోతుందో వాళ్ళ సర్వేలో వాళ్ళకి చాలా క్లియర్ కట్ రిపోర్ట్ అయితే వచ్చింది అంట. సరే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం రిపోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. కానీ వెళ్లే ముందు మీరు నాకు ఒకటే చేయాల్సింది ఉంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ సర్వే క్లియర్గా అర్థమవుతుంది. సరే, మొదటిగా శ్రీకాకుళం జిల్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 5 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుంది అని అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక విజయనగరం జిల్లా అన్నమాట. విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో వారికి 5 నియోజకవర్గాలు కైవశం చేసుకుంటాయని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో అయితే తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మన్యం జిల్లా. ఈ మన్యం జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాలు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను కైవసం చేసుకుంటుంది అని అయితే వాళ్ళ రిపోర్ట్లో తేలింది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం జిల్లా అనమాట. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఈ 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వే ప్రకారం 5 నియోజకవర్గాల్ని కైవశం చేసుకుంటుంది అని అయితే చెప్పుకొచ్చారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అనమాట. అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో 6 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అని అయితే చెప్పుకొచ్చారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక్కడ మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాలకు గాను 1 నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో చెప్పుకొచ్చారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా అన్నమాట. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో వాళ్ళకి 5 నియోజకవర్గాలను గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అయితే కనిపించింది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను కూటమి అభ్యర్థులు మొత్తం 4 స్థానాల్లో గెలుపొందుతారు అని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో తేలింది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లా. కోనసీమ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాల్ని టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుంది అని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో తేలింది అంట. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో 7కు 7 నియోజకవర్గాల్ని ఈ టీడీపీ కూటమి సర్వే చేసుకుంటుంది అంట. అంటే పశ్చిమ గోదావరి జిల్లాని ఈ టీడీపీ కూటమి అన్నది క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వే ప్రకారం మొత్తం 4 నియోజకవర్గాల్ని వారు కైవసం చేసుకుంటారని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో తేలింది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి 6 స్థానాలను కైవసం చేసుకుంటుంది అని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో తేలింది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే
కృష్ణా జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాలని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంటుంది అని వారు అంచనా వేస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అన్నమాట. ఇక గుంటూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను వారి యొక్క ఇంటర్నల్ సర్వేలో మొత్తం 4 నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంటుందని అయితే వారు చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా అన్నమాట. పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి 4 స్థానాలను వాళ్ళు కైవసం చేసుకుంటారని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా అన్నమాట. బాపట్ల జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకు గాను వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో 4 నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని అయితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలకు గాను అత్యధికముగా వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో 7 నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంటుందని అయితే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో క్లియర్ గా చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా అన్నమాట. నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం 8 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం టీడీపీ కూటమి 7 నియోజకవర్గాలని కైవసం చేసుకుంటుందని అయితే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో అయితే వెల్లడైంది అంట. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక తిరుపతి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలుగాను టీడీపీ కూటమి 4 నియోజకవర్గాలని కైవసం చేసుకుంటుంది అని వాళ్ళ యొక్క ఇంటర్నల్ రిపోర్ట్లో తేలింది అంటున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను ఎప్పుడు లేని విధంగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీ 6 నియోజకవర్గాలని కైవసం చేసుకుంటుంది అని వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో తేలింది అని అయితే చెప్పుకొస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలు గాను 4 నియోజకవర్గాలని టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు అని అయితే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ కూటమి 7కి 7 నియోజకవర్గాలని కైవసం చేసుకుంటుంది అంటున్నారు. ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అని అయితే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతారని అయితే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వేలో తేలింది అంట. మరి అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అన్నది నాకైతే క్లారిటీ లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక నంద్యాల జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి అభ్యర్థులు నరుగులు గెలుపొందుతారని వాళ్ళ యొక్క అంచనా అయితే వేస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక కర్నూలు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 7కు గాను 6 నియోజకవర్గాలని టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు అని వాళ్ళ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ లో తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక అనంతపూర్ జిల్లా అన్నమాట. ఈ అనంతపూర్ జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాలని టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా అని చెప్పుకోవచ్చు. ఈ సత్యసాయి జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాల్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని అయితే వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ జిల్లా కనుక మనం చూసినట్టయితే జిల్లాలన్నీ అయిపోయినాయి. ఇంకా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అంచనా ప్రకారం వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వే ప్రకారం ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వాళ్లకున్న ఫిగర్ ఏంటి అంటే 175 గాను 123 స్థానాలతో
టీడీపీ ఆర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అకాడమిక్ ఇయర్ లో సీఎం అవుతారు అని అయితే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ లో తేలింది అని చెప్తున్నారు. కానీ నాకు ఇక్కడ లెక్కలు చూస్తే నాకు అట్లా అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకు అంటే కడప జిల్లా మీరు చూసినట్లయితే కడప జిల్లాకి 7-7 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పారు. నాకు అక్కడే కొంచెం వీళ్ళ బొక్క బార్లా పడ్డారేమో అనిపిస్తుంది. ఏమో ఏమవుతుంది అన్నది నాకు తెలియదు. ఎందుకు అంటే వీళ్ళ కడప మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేంత ఫోకస్ పెట్టారా అని అయితే నాకు చిన్న డౌట్ ఉంది. దాన్ని మీరు కామెంట్ రూపంలో క్లియర్ గా నాకు తెలియజేయండి. నిజంగా గెలుస్తారా గెలవరా? ఒకవేళ మీరు ఆ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో ఎలా ఉంది టీడీపీ ప్రభావం, అసలు అక్కడ ఎమ్మెల్యే గెలుస్తారా గెలవరా అన్నది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయండి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి న్యూస్ వీడియోస్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. వాచ్ నెస్ట్ లో మన జిల్లాకి సంబంధించిన ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.